హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కసూరాస్ హాబీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వీడియోస్లో నేను పెట్టిన స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూసారు కదా. సో నేనైతే ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, అండ్ ఇప్పుడైతే కటింగ్ ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. దానికైతే స్కేల్, సిజర్, టేప్ అండ్ చాక్ పీస్ అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక వర్క్ బ్లౌజ్ది బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదైతే నా బ్లౌజే, సో కటింగ్ చూపిలే కదా, సో ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. సో ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి శారీ, ఇది వర్క్ శారీ, డార్క్ రామా గ్రీన్ అంటారు కదా అలాంటి శారీ. సో ఈ క్లాత్ అయితే చాలా పల్చగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైనింగ్, లైనింగ్ అయితే నేను 1 మీటర్ అయితే తీసుకుంటాను. అండ్ థ్రెడ్ వచ్చేసి ఎప్పుడు మనము మ్యాచింగ్ థ్రెడ్సే యూజ్ చేయాలి. అండ్ నేనైతే ఇలాంటి పిన్స్ అయితే ఎక్కువగా వాడతాను. సో క్లాత్ అనేది జారుతూ ఉంటుంది కదా, సో ఈ పిన్స్ వేసి సెక్యూర్ చేసుకుంటే మనకి కుట్టేందుకు ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే కటింగ్ ఎలా చేస్తాను అనేది చూద్దాము. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసేసి అండ్ ఇలా వేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసేసి మనకి క్లోజ్డ్ వైపు ఉంటుంది కదా, అది మన వైపు ఉండాలి. అండ్ రెండు సెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అది మన ఆపోజిట్ సైజ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇది ఓపెన్ ఉంటుంది, 2 వేస్ ఉంటుంది, అండ్ ఇది క్లోజ్డ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. అండ్ మనం మెజర్మెంట్స్ తీసుకొని ఫుల్ బాడీ రౌండ్ ఎంత కావాలో చూసుకొని దాంట్లో 4th పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ ఫుల్ ఒకే లెంత్ ఈక్వల్గా రావాలి కదా, సో అక్కడ అందుకే మీ పైన ఒకటి మార్కింగ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక అక్కడికి నేనైతే ఫోల్డ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ పక్క ఉన్న క్లాత్ అయితే సేవ్ అవుతుంది, అండ్ ఇంకో పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. సో నేను హాఫ్ పెట్టి అలాగే కట్ చేయను, ఇలా మెజర్ చేసుకొని అండ్ దీన్ని హాఫ్ చేసుకొని ఇప్పుడైతే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇలా అయితే క్లీన్గా ఫోల్డ్ చేసుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి, అండ్ రింకల్స్ ఎక్కడ ఉండకూడదు. అప్పుడు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా వేసుకున్నా కదా, మన బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో దాన్ని చూసుకొని దానికైతే 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ది ఫస్ట్ మార్క్ చేస్తున్నాను. అండ్ మన బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో రెడీ ఉన్న బ్లౌజ్కి 1 ఇంచ్ యాడ్ చేసి మన స్టిచ్చెస్కి కావాలి కదా, సో దానికోసం ఒక మార్క్ చేసుకొని అండ్ దాని నుంచి ఇంకొక ఫ్రంట్ పార్ట్కి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను సేమ్ అలాగే. ఇక్కడైతే 2 మార్కింగ్స్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఈ కింద ఉన్నదైతే బ్యాక్ పార్ట్ది ఫస్ట్ వేసాను, అండ్ దానిపైన అలాగే ఇంకొక మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి వేసుకొని ఇప్పుడైతే నేను ఫోల్డ్ చేసుకుంటాను. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తాను. అండ్ ఇదొకటి స్ట్రెయిట్ లైన్ అయితే రాసుకోవాలి, ఇది కిందిది బ్యాక్ పార్ట్ది. సో ఇలా లైన్ వేసుకోవాలి ఈక్వల్గా. చెప్పాను కదా ఇది ఫ్రంట్ పార్ట్ది, ఇది కూడా మార్కింగ్స్ వేసుకొని దీన్ని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేయకూడదు, ఎప్పటికీ లైనింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను బెల్ట్ పార్ట్ది తీసేస్తున్నాను, సో బెల్ట్ పార్ట్ ఎంత కావాలో అంత మార్క్ చేసేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఒక 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేశారంటే మీ బ్లౌజ్లో అయితే మీరే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రంట్ది బెల్ట్ పార్ట్ అయితే కట్ చేసి తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ సైడ్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి తీసేయాలి.
सो ई क्लॉथ अनेदी मन की मिगुलतादी अंड मनम वेरे बेल्ट अयिते नेनु ई क्लॉथ लोने वेसुकुंटानु नेक्स्ट चूपिस्तानु अदि एला चेस्तानु अनेसी सो इंत क्लॉथ अयिते मन की हाफ फोल्ड चेसी चेस्ते मिगलदु नेनु चेसिन मेथड लो अयिते ई क्लॉथ अयिते मन की सरिपोतदी सो नेनु एप्पुडु ए ब्लौज कट चेसिना इदे मेथड फॉलो अवुतानु अंड इक्कडिकैते इला फोल्ड चेसुकोवाली हाफ की अंड इदी बैक पार्ट अन्नमाट सो फ्रंट पार्ट अयिते आ वैपु उंदी अंड फुल क्लीन गा सेट चेसुकोवाली बेल्ट पार्ट अनेदी कट चेसेसाम फ्रंट पार्ट लो सो इदी बैक पार्ट अन्नमाट सो नेक विड्थ शोल्डर्स मन मेजरमेंट्स चूसुकोनी वेसुकोवाली ఇదైతే నెక్ ది మార్కింగ్ చేస్తున్నాను టూ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్ కావాల్సిన వాళ్ళు టూ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు అండ్ ఆర్మ్ హోల్ కూడా మన బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని పెట్టి మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే నెక్ డీప్ అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను సో అందరూ ఒకేలా పెట్టుకోరు కదా సో ఎవరి కన్వీనియన్స్ వాళ్ళ బ్లౌజ్ చూసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇంత పెట్టుకుంటున్నాను మనము నెక్ కాడ చాలా బ్రాడ్గా అయితే కావాలి అనుకుంటే షోల్డర్ డ్రాప్ అనేది అవుతుంది సో అక్కడ కొంచెం తగ్గించుకొని కింద వైపు అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగా అండ్ ఇక్కడ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఆర్మ్ హోల్కి అండ్ అలాగే స్లీవ్స్ది డౌన్కి అండ్ ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసి దీన్ని అయితే రౌండ్ తీస్తున్నాను అన్నమాట సో మనకి ఏది ఏది లేకుండా ఈజీగా అలా రౌండ్ అయితే డ్రా చేసేసుకోవచ్చు సో మనం అయినంత మన హ్యాండ్స్తోనే డ్రా చేసుకునేది చూడాలి ఫ్రెంచ్ కర్వ్స్ అలా అవి వాడితే మనకి అదే అలవాటు అయిపోతుంది అండ్ ఎప్పుడు అవి ఉంటేనే మనం చేస్తాము అనేలా అయిపోతుంది సో అయినంత మనము ఓన్గా హ్యాండ్లోనే డ్రా చేసేందుకు ట్రై చేయాలి సో ఇదైతే రౌండ్ ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తున్నాను అండ్ నెక్ కార్డ్ అయితే ఒక మార్క్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు దాన్ని సపరేట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని ఇదైతే ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టాను అండ్ ఈ నెక్ షేప్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి నేను సింపుల్గా రౌండే పెట్టేసాను నార్మల్ బ్లౌజ్ కదా సో రౌండే పెట్టుకున్నాను తీన్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు అండ్ స్టిచ్చింగ్ వీడియో ముందు చూపించాను కదా అందుకే ఇది ఓన్లీ కటింగ్ వీడియో చూపిస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్కి పోయి చూడండి అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కొంచెం కర్వ్ ఎక్స్ట్రా తీయాలి ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ ఆర్మ్ హోల్కి అండ్ నెక్ డౌన్ ఎంత కావాలో చూసుకొని పెట్టుకోవచ్చు నేనైతే 6.5 to 7 పెట్టుకుంటాను ఎవరు ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అంత పెట్టుకోవచ్చు నేనైతే ఇంత పెడుతున్నాను అండ్ ఇక్కడ 3కి ఒక మార్కింగ్ వేసి దాన్ని విడ్త్ అయితే పెట్టాను అండ్ ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ లైన్స్లో డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉంటుంది కానీ ఈ కొన్ని మాత్రము ఇలా మార్పులు చేసుకోవాలి అండ్ ఫ్రంట్ కూడా ఇలా రౌండ్ పెట్టేశాను అండ్ ఇక్కడ సైడ్ కొంచెం లోపలికి కట్ చేయాలి ఇది మార్క్ వేసా కదా సో అంత చేస్తే చాలు మనకి డిఫరెన్స్ కోసం ఫ్రంట్ది బ్యాక్ది చాలా ఎక్కువ తీయకూడదు ఇంత అయితే సరిపోతుందో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి కట్ చేయాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అయితే ఇదే అన్నమాట ఇలా కట్ చేసేసి తీయాలి అండ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను నేను ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా ఈ మెథడే ఫాలో అవుతాను అండ్ ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్ది సపరేట్ చేసుకోవాలి
మీకు కావాల్సింటే ఒక మార్కింగ్ అయితే వేసుకోవచ్చు, లెఫ్ట్ దేది లైట్ రైట్ దేది అని. సో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఈ పీసెస్ మిగిలాయి కదా, సో దీంతో అయితే స్లీవ్స్ అండ్ బెల్ట్ది కట్ చేయాలి. ఇక్కడ స్లీవ్స్కి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ది కట్ చేసా కదా, దాని కింద అయితే క్లాత్ ఉంటుంది, అది సరిపోతుంది స్లీవ్స్కి. అండ్ మన నా బ్లౌజ్కి అయితే కొంచెం పీస్ అయితే జాయిన్ చేయబడుతుంది, సో అదైతే నేను లాస్ట్లో స్టిచ్చింగ్ వేసేటప్పుడు చేస్తాను. సో అందుకే ఇదైతే ఒక రెక్టాంగిల్ పీస్ లాగా కట్ చేసుకొని అండ్ మళ్ళీ దీన్ని హాఫ్లో ఫోల్డ్ చేసుకుంటాను. ఇక్కడైతే 4 పీసెస్ అవుతాయి ఇప్పుడు. సో ఇలా ఈక్వల్గా పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని మనం ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా నేనైతే అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది అయితే 2 స్లీవ్స్కి క్లాత్ అన్నమాట. అండ్ ఇక్కడ డౌన్లో కొంచెం అడిషనల్ క్లాత్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇది కరెక్ట్గా లేదు కాబట్టి స్ట్రెయిట్ లైన్ ఒకటి వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్లీవ్స్ లెంత్ ఎంత ఉంటుంది, ఎంత కావాలో చూసుకొని మెజర్ చేసుకోవాలి. నేనైతే 10 ఇంచ్ పెట్టుకుంటాను, సో అక్కడైతే మార్క్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు కూడా డౌన్లో అలాగే చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే డౌనింగ్ అయితే నేను 3 అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో మనకి అల్తా బ్లౌజ్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే మెజర్మెంట్స్ నాకు అలాగే తెలుస్తుంది కాబట్టి నేను అలాగే డ్రా చేసేస్తున్నాను. అండ్ ఇదైతే రఫ్గా చేస్తున్నాను. మెయిన్ క్లాత్కి జాయిన్ చేశాక దీనికి షేప్స్ అన్నీ కూడా అప్పుడు ఇచ్చుకుంటాను. ఇప్పుడే మనం వేసేస్తే అది మిక్స్ అవుతూ ఉంటాయి అండ్ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను రఫ్గా అయితే ఇలా స్లీవ్స్కి ఎంత క్లాత్ కాబడుతుందో చూసుకొని కట్ చేసేసి పెట్టుకుంటాను అన్నమాట. అండ్ ఇక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అండ్ ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇదైతే లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే రఫ్గా ఒక కటింగ్ అయితే అయ్యింది. కింద ఎక్స్ట్రా క్లాత్ కావాలి అని చెప్పాను కదా, సో దానికైతే ఈ క్లాత్ సరిపోతుంది. సో అందుకే నేను కటింగ్ అప్పుడే దానికి ఏది పీసెస్ కాబడుతుంది అనేసి దాని జత్తలో పెట్టేస్తాను, మళ్ళీ మళ్ళీ మనము వెతికే పని లేకుండా. అండ్ ఇది వచ్చేసి సైడ్లో మిగిలిన క్లాత్ అన్నమాట. నేను చెప్పాను కదా బెల్ట్ కట్ చేస్తాను ఇందులో అనేసి. సో ఇది మనము ఎంత కావాలో వెడల్పు చూసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు బెల్ట్కి అనేసి మనము 4 పీసెస్ అయితే పెడతాం కదా, సో నేను సపరేట్ లేకుండా ఇలా చేస్తానన్నమాట. సో ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇది అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి మనం ఎటువైపు ఏది వేసినా సరిపోతుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందులో అయితే 4 పీసెస్ ఉన్నాయి. మనం మళ్ళీ మెయిన్ క్లాత్ వేస్తాం కదా, సో మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. మెజర్ చేసుకుంటున్నాను ఎంత వెడల్పు కావాలి అనేసి. సో ఇక్కడైతే 3 అండ్ హాఫ్ 3 అలా మెజర్మెంట్ అయితే నేను రెగ్యులర్గా పెడతాను. పెట్టేసి మనము బెల్ట్ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫోల్డెడ్ సైడ్ వచ్చేసి అది కిందికి ఉండాలి. మనం ఏం షేప్ ఇచ్చినా అది పైన ఓపెన్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఇవ్వాలి. అండ్ కింద అయితే మనకి జాయింట్ వేసే పని ఉండదు, సో ఆల్రెడీ ఫోల్డెడ్ ఉంది కదా. సో అలాగే మనం మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసి ఫోల్డింగ్ చేసేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి స్టిచ్చెస్ అనేది ఎక్కువగా పడవు
అండ్ ఇలా షేప్ డ్రా చేసేసి కట్ చేసుకోవాలి అంతే. బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది, బెల్ట్ పట్టీ అనేది. సో ఇదైతే ఇలా రెడీ అయింది. ఇదైతే ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అన్నమాట. మనం హుక్స్ పట్టీ అవన్నీ కుట్టాలి కదా, దానికి సరిపోతుంది. అండ్ ఇదైతే శారీ అన్నమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చింది, స్టోన్ది. సో ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అన్నీ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు, కానీ షార్టేజ్ వస్తే ఏం చేయలేము కదా. అండ్ ప్యాచెస్లా ఉంటే బాగుండదు, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇక్కడైతే ఇలా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే చాలా స్మూత్గా ఉంది. సో ఇలాంటి బ్లౌజ్ అంటే నాకు కొంచెం భయం వేస్తుంది కుట్టడానికి. సో ఇది వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి మనము సెట్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ నెక్కి ఇది డౌన్లో వస్తుంది వర్క్. సో దాన్నైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇది చాలా స్మూత్గా ఉంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. అండ్ దీనికైతే కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి, లేకుంటే మనకి అది క్లాత్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది కదా. సో మెజర్మెంట్స్ అనేది ఇదైపోతుంది. సో పిన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని నేనైతే దీనిపైన లైనింగ్ పెట్టేసి కట్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. సో ఈ వర్క్ అయితే బ్యాక్ ఇచ్చారు కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కొంచెం క్లాత్ అయితే వదిలి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా సెట్ చేస్తున్నాను. సెట్ చేసి దానికి మళ్ళీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్కి అయితే పిన్స్ ఎక్కువగానే కాబడుతుంది, ఎందుకంటే మనము ఆల్రౌండ్ ఒక్కొక్క పిన్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. అది కొంచెం మూవ్ అయినా మనకి మెజర్మెంట్స్ అనేది మిస్మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఒక బ్యాక్ పార్ట్ అయితే ఫిట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకుంటాను. సో దానికి 2 ఫోల్డింగ్స్ కావాలి కాబట్టి ఇదే ఫోల్డింగ్ అలాగే ఉంచేసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేస్తాను అన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి దీనికి కూడా పిన్స్ వేసి పెట్టుకోవాలి. సో 3 సైడ్స్ అయితే పిన్స్ వేశాను. అండ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు అయ్యింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనకి టైలరింగ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మన బ్లౌజెస్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు. చూసి నేర్చుకుంటే సరిపోతుంది. ఒక 2-3 టైమ్స్ అయితే చెడిపోవచ్చు, కానీ మళ్ళీ మనకి తెలుస్తుంది మనం ఎక్కడ మిస్టేక్స్ చేసామనేసి. దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ కుట్టుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడైతే బయట కుట్టించుకోవాలంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ అర్జెంట్కి మనకి ఏ టైలర్ కూడా ఫాస్ట్గా అవైలబుల్లో ఉండరు కదా. సో ఇట్లా ఎమర్జెన్సీ టైమ్స్లో అయితే మనం బ్లౌజెస్ మనం కుట్టుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా నేను. ఇదైతే రఫ్గా కట్ చేస్తున్నాను. అండ్ అది వన్స్ లైనింగ్ అటాచ్ అయ్యాక
కట్ చేసుకో తీసేయచ్చు ఎక్స్ట్రా అవన్నీ సో ఇదైతే స్లీవ్స్కి ఇలా వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ పార్ట్ వైప్ ఇది అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా ఏముండదు కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని కట్టింగ్స్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదైతే స్మూత్గా ఉంది కదా సో ఇది ఇంకా కొంచెం కష్టమే సో ఇదైతే వర్క్ రెండు స్లీవ్స్ది ఒకే వైపు పెట్టుకొని రఫ్గా అయితే ఇదిని కూడా కట్ చేస్తున్నాను అండ్ దీన్ని కూడా పిన్స్ వేసి సెక్యూర్ చేస్తున్నాను పిన్స్ లేకుండా అయితే కొంచెం కష్టమే అవుతుంది సో పిన్స్ పెట్టుకుంటే మన పని కొంచెం ఈజీ అవుతుంది అంతే బిగినర్స్ అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది సో ఇలా వేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి నేసుకోవచ్చు అండ్ ఇది టూ స్లీవ్స్ది కాబట్టి ఇలా సెపరేట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు స్లీవ్స్ పార్ట్ అయితే రెడీ అయింది కటింగ్ ఇంకా మనకు కావాల్సిన ఒకే ఒక్క పీస్ అయితే బెల్ట్ది లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేయడమే సో క్లాత్ ఎక్కడ సరిపోతుంది అని చూసుకొని కట్ చేసుకోవాలి ఇది ఇలా ఉంది కదా సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది సో ఇలా పెట్టి కట్ చేయాలి దీనికి కూడా పిన్స్ వేసి సెక్యూర్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని సైడ్స్ ఫుల్ కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా రఫ్ కటింగ్ అంతే మళ్ళీ మనం అటాచ్ చేశాక లైనింగ్ని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ ఫుల్గా కట్ చేసుకోవాలి మన లైనింగ్ ఎంత ఉందో అంత మాత్రం ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడైతే బెల్ట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇంత క్లాత్ అయితే మిగిలింది సో ఇది ఏం చేయాలో చూద్దాము అండ్ ఇది బెల్ట్ హుక్స్ పార్ట్ అవన్నీ కావాలి కదా సో దానికి పీసెస్ అయితే అన్నీ ఒక్క చోట పెట్టుకోవాలి సో అన్ని పార్ట్స్ అయితే కట్ చేసేసుకున్నాము స్లీవ్స్ది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సో అన్ని పార్ట్స్ అయితే ఇలా పిన్ చేసి రెడీ చేసుకొని కుట్టేటప్పుడు ఒక్కొక్కటి తీసి దాన్ని ఫినిషింగ్ చేసి తర్వాత నెక్స్ట్ పార్ట్కి అయితే పోతానన్నమాట సో స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడుకుంటే నా ఛానల్లో ఉంది చూసి నేర్చుకోండి అండ్ ఇదైతే ఇవాళ కటింగ్ వీడియో అన్నమాట సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అండ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్